ప్రభువు నందు ప్రియమైన పరిశుద్ధ సంగమా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియులారా, నేటి దినం కొరకై మనకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం నేను సంతోషించుచున్నాను. 2 కొరింథీ 12:10 గల ఈ యొక్క వాగ్దానం చేత దేవుడు ఈ దినాన మనం దీవించనై ఉన్నాడు. ప్రార్థించదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవా, యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ పరిశుద్ధ సంఘం సిఎస్ఐ వెస్లీ సికింద్రాబాద్ సంఘమును, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేస్తున్న అందరినీ దీవించి ఆశీర్వదించండి. అందరికీ మంచి ఆరోగ్యమును ఆశించి దీవించండి. కృపగల దేవ, ఉదయకాల సమయం కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వాక్యమైన దేవా, నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి, మరి ప్రభా యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడి, మీ కృపలో మమ్మల్ని అందరినీ దీవించమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము స్వామి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ మరొకసారి ప్రభు నామం పేరిట శుభములు, వందనం తెలియజేస్తున్నాను. నేటి దినం మనకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశం నేను సంతోషించున్నాను యొక్క మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఇందులో ఈ దినాన మనకు ఇవ్వబడినటువంటి టెక్స్ట్ గమనించినట్టయితే 2 కొరింథీ 12:10 ఈ మాటలు పౌలు పలుకుతున్నటువంటి మాటలుగా మనం ఇక్కడ చూస్తాం. పౌలు ఆయన సంతోషించున్నాను అన్న మాటను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఆయన దేనిని బట్టి సంతోషించున్నాడని మనము ఈ యొక్క వచనాన్ని గమనించినట్టయితే ఇందులో మనకు అనేక విషయాలను మనం గమనించవచ్చు. 2 కొరింథీయులు 12:10 నేను చదువుతున్నాను, గమనించండి. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము. ఇక్కడ మనం గమనించినట్టయితే క్రీస్తు నిమిత్తము ఆయన సంతోషించున్నాడండి. మొదటిదిగా ఆయన మన ప్రభువును, మన రక్షకుడైన యేసు క్రీస్తు నిమిత్తము ఆయన సంతోషించున్నాడని తెలియజేస్తున్నాడు. ఆ క్రీస్తు నిమిత్తము ఏ విషయంలో ఆయన సంతోషించున్నాడు అని మనం గమనించినట్లయితే ఇక్కడ నాకు కలిగిన బలహీనతలలోను. చూడండి, ఆయనకు కలిగిన బలహీనతలు అంటే మనము అనారోగ్య పరిస్థితులు కావచ్చు, జ్వరం వచ్చినప్పుడు, హెడేక్ వచ్చినప్పుడు, ఏదైనా మన బలహీనత మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం, మనం వేదన చెందుతూ ఉంటాం. అయ్యో, నేను దేవునిలో విశ్వాసంలో ముందుకు కొనసాగుచుండగా నాకే ఈ బలహీనత ఎందుకు వచ్చింది, నన్నే ఎందుకు ఈ బలహీనత వెంటాడుతుందని విశ్వాసంలో సన్నగిల్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు ఆయనను మనం చూసినట్టయితే ఆయన ఏమంటున్నా అంటే, క్రీస్తును బట్టి నాకు కలిగిన బలహీనతలో నేను సంతోషించున్నానంటున్నాను. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప విశ్వాసం. ఇది నాన్న మనకు పౌలు ఒక మాదిరికరంగా ఉన్నాడు. రెండవదిగా ఆయన చూసినట్టయితే నిందలలో ఆయనకు కలిగిన నిందలలో, చూడండి ఎంత పెద్ద మాట. ఎవరైనా మనల్ని ఏదైనా మాట నింద అంటే, మనం చేయకముందే మన మీద ఏదైనా నింద వేస్తే మనం ఎంతో బాధపడతాం కదా, మనం ఎంతో వేదన చెందుతాం, మనం ఎంతో దుఃఖానికి గురవుతాం. కానీ ఇక్కడ పౌలు ఆ నిందలను బట్టి సంతోషిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట పిల్లరా. ఇంకా మనం గమనించినట్టయితే ఇబ్బందులలోను, మన కుటుంబంలో ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు, ఆర్థిక పరమైన ఇబ్బందులే కావచ్చు, మానసిక పరమైన ఇబ్బందులే కావచ్చు, శారీరక పరమైన ఇబ్బందులే కావచ్చు, సొసైటీలో, సమాజంలో మనకు వచ్చిన ఇబ్బందులే కావచ్చు, మరి ఎటువంటి ఇబ్బందులైనా మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం వాటిని బట్టి కృంగిపోతూ ఉంటాం, వాటిని బట్టి మనము వేదనకు గురవుతూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు ఆ ఇబ్బందులను బట్టి ఆయన ప్రభువునందు, క్రీస్తునందు ఆయన సంతోషించే వ్యక్తిగా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్టయితే హింసలలోను, చూడండి హింసలలో, హింసించడం అంటే అది భయంకరంగా మనం చూస్తాం. ఆ రోజుల్లో ఎంతో ఘోరమైనటువంటి హింస, శిక్ష, ప్రభుత్వం విధించినటువంటి పరిస్థితి, కఠినమైన హింసలు జరిగినట్టుగా మనం చూస్తాం. కానీ అంత ఘోరమైనటువంటి ఆ హింసలలో కూడా హింసింపబడుతూ ఒకవైపు ఆయన ఇబ్బందికి లోనైతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ హింసలలో కూడా ఆయన సంతోషించున్నాడు అంటున్నాడు. ఉపద్రవములు అవి అనుకోకుండా వచ్చే ఉపద్రవములు, అనుకోకుండా వచ్చే ప్రమాదములు, సమస్యలు, మరి ఏవైనా వాటిని బట్టి ఆయన ఏ రోజు కృంగిపోలేదటండి, ఆయన ఏ రోజు కూడా బాధపడలేదట, వాటన్నింటిని బట్టి సంతోషించిన వ్యక్తిగా ఉన్నాడు. పిల్లలను మనం గమనించినట్టయితే ఈ దినాన పౌలు జీవితము మనకు ఒక సాక్షికరంగా ఉంది. ఆయన తెలియజేస్తున్న మాటలను మనం చూసినట్టయితే, 1, బలహీనతలలో
రెండవది నిందలలో, మూడవది ఇబ్బందులలో, నాలుగవది హింసలలో, ఐదవది ఉపద్రవములలో నేను క్రీస్తు నామమును బట్టి సంతోషించున్నాను అంటున్నాడు. ప్రిలారా, ఇది నాన్న నీవు నేను మనమందరం కూడా పౌలు వలె మనమందరం కూడా దేవుని బిడ్డలముగా పిలువబడిన వారం, ఆయన శరీర రక్తముల చేత కడగబడిన వారం, పరిశుద్ధులముగా పిలువబడుతున్న మనం, ఆయన వారసులుగా ఉన్న మనమందరం కూడా ఈ ఐదు విషయాలలో ఇవి ఇందులో మనం చూసినట్టయితే బలహీనతలు కావచ్చు, రెండవది నిందలు కావచ్చు, మూడవది ఇబ్బందులు కావచ్చు, నాలుగవది హింసలు కావచ్చు, ఐదవది ఉపద్రవములు కావచ్చు. వీటిలో ఏదైనా మనల్ని వెన్న అంటినప్పుడు, వెంటాడినప్పుడు మనం ఎప్పుడు అధైర్యపడకుండా, మన విశ్వాసాన్ని కోల్పోకుండా, మనం సంతోషించేవారంగా, ప్రభువునందు ఆనందించేవారంగా, ప్రభువును మహిమపరిచేవారంగా మనం ఉండినప్పుడు దీవించబడతామని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. యోబు జీవితాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆయన కలిగినటువంటి సంపదలు, ఆయన కలిగినటువంటి సంతానము, ఆయన కలిగిన సమస్తము ఆయన కోల్పోయి, ఆయన శరీరము బలహీనతకు, అనారోగ్యానికి గురై, ఆయన కుటుంబం అందరూ ఆయన వెలివేసి, ఆయన ఏము లేని స్థితిలోనికి వెళ్ళిపోయినప్పటికీ ప్రభువునందు సంతోషించిన వాడిగా ఉన్నప్పుడు రెండంతలుగా ఆయన రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు పొందిన వ్యక్తిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియులారా, ఇంకొక సమయమందు మొదటి ఇవే కాకుండా ఆయన సువార్త విషయంలో కూడా సంతోషించున్నట్టుగా పౌలు తెలియజేస్తాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 18వ వచనంలో మనం గమనించినట్టయితే, మొదటి అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకును సంతోషించుదును. చూడండి, ఆయన వీటన్నిటితో పాటు ఏ రోజు కూడా దేవుని సువార్తను ప్రకటించడాన్ని మానలే, ఏ రోజు కూడా సువార్తను ప్రకటించకుండా ఆయన ఉండలే. సువార్తను విస్తరింపజేయుట నా పని అని ఆయన దేవుని యొక్క సువార్తను అనేకులకు అందిస్తూ, అనేక సంఘాలను కడుతూ, అనేకులను ఆధ్యాత్మికంగా నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన సువార్త విస్తరింపబడటంలో ఆయన సంతోషాన్ని వెతికినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడైతే అత్యధికంగా సువార్త విస్తరింపబడుతుందో అప్పుడు ఆ సంఘాన్ని బట్టి ఆయన సంతోషించిన వ్యక్తిగా ఉన్నాడు. నీవు నేను మనం కూడా ఆ విధంగా దేవుని యొక్క సత్య సువార్తను ఈ లోకంలో తీసుకొని వెళ్ళి అందులో మన సంతోషంను వెతికే వారంగా, అందులో మన సంతోషాన్ని, ఆనందాన్ని పరిపూర్ణం చేసుకునే వారంగా మనం ఉండినప్పుడు దేవుడు ఆయన మనల్ని బట్టి సంతోషించే దేవుడుగా, ఆయన మనల్ని బట్టి మహిమపరచబడే దేవుడుగా, ఆయన మనల్ని బట్టి ఆయన ఎంతగానో ఆనందించి మనల్ని, మన కుటుంబాలను దీవించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన ప్రభువునందు సంతోషించేవారంగా పౌలు వలె మనముంటూ ఆయనను మాదిరికరంగా చేసుకొని అట్టి విశ్వాసంలో ముందుకు సాగినప్పుడు ఆయన గొప్ప కృప చేత మనల్ని దీవించే దేవుడుగా ఉంటాడు. ప్రతి విధమైన ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి మనం తప్పించే దేవుడుగా ఉంటాడు. 91వ కీర్తన 14వ వచనంలో ఈ విధంగా, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతనిని తప్పించేదని. నీకు ఎదురయ్యే ఉపద్రవం కావచ్చు, శ్రమ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, హింస కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, వాటన్నిటి నుంచి తప్పించుటకు మన దేవుడు సమర్థుడు, జీవం గల దేవుడు. కాబట్టి ఆయనే అందు విశ్వాసం ఉంచి, ఆయనే అందు సంతోషించే వరంగా మనం ఉన్నప్పుడు మనం దీవించబడతాం. ఆ విధంగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయం దయచేసి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుదాము. అత్యంత కృప కనికరం గల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఉదయకాల సమయం కొద్ది నిమిషాలని వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యాన్ని ఇచ్చిన వందనాలు. మమ్మలను నీ పరిశుద్ధ సంఘం సిఎస్ఐ విస్లీ సికింద్రాబాద్ సంఘం అంతటినీ మీ కృపలో ఆశీర్వదించండి, దీవించండి, ఈ దిన దీవెన దీవించి కాపాడండి. వాక్యం మరి ప్రభా మా జీవితాలను నూతనలుగా ఫలించే కృపదా ఇచ్చేయండి. వితబడిన వాక్యం మీరు ఆశీర్వదించండి. ప్రతిబిడ జీవితంలో మరి ప్రభా ఫలించే కృపదా ఇచ్చేయండి. మరి వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతిబిడని దీవించండి. మీ పరిశుద్ధ సంఘం సిఎస్ఐ వెస్లీ సికింద్రాబాద్ సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున దీవించండి. ఆన్లైన్లో వీక్షించిన ప్రతిబిడని ఆశీర్వదించండి. మెదక్ అధ్యక్ష మండలంలోని విశ్వాసులను, సంఘాలను, సేవకులను, నాయకులను, అధికారులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధ దేవానికి వందనాలు. మరి ప్రాముఖ్యంగా దేవా, యొక్క సమయమందు అనారోగ్యంతో, నానా విధాల బలహీనతలతో, శ్రమలతో ఉండి ప్రార్థన అవస్థకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాం. వారందరినీ మరి ప్రభు మీ వైపు చూస్తున్న ప్రతిబిడను మీరు ముట్టి స్వస్థపరచండి. మరి బంధకాల నుంచి విడిపించి ప్రతిబిడ జీవితాలను మీ గొప్ప సంతోషమును, ఆనందమును దయచేసి మీ దీవెనలు, ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేట అడిగి వేడుకొంచున్నాము స్వామి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి
సహాయము నడిపింపు నిరంతరము మనకు మన కుటుంబములకు తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.